ఆ రెండూ తీసుకుంటే క్యాన్సర్కు దూరంగా ఉండొచ్చుట క్యాన్సర్ ఇప్పుడు ప్రపంచాన్ని మనకిస్తున్న వ్యాధి ఇది ఎందుకు వస్తుందో ఎవరికి వస్తుందో కారణాలు ఏమిటో ఓ పట్టణ అర్థం కావు నిత్యం వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే వారిలో కూడా క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తుంటాయి క్యాన్సర్ అంటే ఒకే జబ్బు కాదు క్యాన్సర్లో పలు రకాల శరీరంలో దాదాపు ఏ భాగానికైనా వచ్చే జబ్బు ఇది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆరోగ్య సూత్రాలు పాటించినా క్యాన్సర్కి రాదన్నా క్యాన్సర్ రాధన విశ్వాసం ఏదీ కనిపించడం లేదు అందుకే ముందు జాగ్రత్త తప్పనిసరి అయితే రోజు తీసుకునే ఆహారంలో వెల్లుల్లి ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా క్యాన్సర్కు దూరంగా ఉండొచ్చని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ రెండు తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ క్యాన్సర్ వృద్ధి చెందే ప్రమాదం తక్కువగా ఉంటుందట కొలెస్ట్రికల్ క్యాన్సర్ అనేది పెద్ద పేగు లేదా పురుషి నాళలో జీర్ణాశయం కింద భాగంలో ఏర్పడుతుంది ఇద్దరులతో పోలిస్తే ఉల్లి జాతి ఆహారాన్ని ఎక్కువగా తీసుకునే వారిలో ఇది వచ్చే ప్రమాదం ఉంది డెబ్బై తొమ్మిది శాతం తక్కువని పరిశోధకులు వెల్లడించారు అందుకే రోజు తీసుకునే ఆహారంలో ఉల్లి వెల్లుల్లి తీసుకునే ప్రయత్నం చేయడం ద్వారా కొంతవరకు క్యాన్సర్ కు దూరంగా అందుకే అందుకేనేమో ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్ మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి